हाई अंडी नमस्ते नेनु मी तेजस्वी ईटिंग लवर्स चैनल की स्वागत इवाल्टि मन रेसीपी एंतो ईजीगा टेस्टीगा चेसुकुने स्नैक ऐटम नी चेसि चूपिस्तानंडी अदे नूडिल्स बेल नूडिल्स तो एप्पुडैना अला ट्राई चेसारा ओक्कसारी ट्राई चेयंडि चाला टेस्टीगा उंटुंदंडी ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకున్నానండి ఇప్రతే దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటాను కూడా తీసుకొని వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్నాక్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట సో పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్రైతే మనం కొంచెం ఫ్రెష్ గా ఉండే కొత్తిమీరని తీసుకొని దాన్ని కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 2 వరకు ఈపి నూడిల్స్ ని తీసుకున్నానండి మీరు ఏ బ్రాండ్ నైనా తీసుకోవచ్చు సో ఇప్రైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నూడిల్స్ ని ఇలా క్రష్ చేసుకోవాలి మనం నూడిల్స్ ని క్రష్ చేసుకునేటప్పుడు మరి బాగా క్రష్ చేసుకోకూడదండి అలా చేసుకుంటే మనకి కొంచెం పిండి పిండిగా వచ్చేస్తుందన్నమాట సో ఇలా మీడియం గా ఉండేలాగా క్రష్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ నూడిల్స్ అనేవి మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి క్రిస్పీగా అయిపోవాలండి అలా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని నూడిల్స్ కావాలంటే అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇదంతా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత అందులో వేయించిన పల్లీలు రుచికి సరిపడా ఉప్పు 1/2 టీస్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే 1/2 టీస్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలండి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని దీనంతటిని కూడా మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఈ నూడిల్స్ బేల్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని తయారు చేసిన తర్వాత ఫ్రెష్గా తినాలండి అప్పుడే మనకి ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది తినేటప్పుడు క్రంచీగా మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఈ రెసిపీ చేసుకోవడం ఎంత సింపులో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈటింగ్ లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్